హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైఫ్ మానవ సేవే మాతవ సేవ అన్న నానుడి నిజం చేస్తూ సేవా పదంలో పయనిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సోషల్ యాక్టివిస్ట్ ఇండియన్ రెడ్ క్రాస్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ శ్రీమతి లక్కరాజు హలో హలో స్వాగతం హలో హలో వెల్కమ్ అండి ఎన్ఆర్ఐ రేడియో వినిపిస్తుంది మాట్లాడండి మేడం వినిపిస్తుంది మాట్లాడండి మేడం నా పేరు డాక్టర్ లక్కరాజు నిర్మల అండి ఓకే నాది మహబూబ్ నగర్ ఓకే నా గురించి ఏం చెప్పమంటారు మీ ఫ్యామిలీ గురించి మీ మీ గురించి చాలు ఓకే మేడం ఏముంది మా అమ్మాయిలు చెప్పండి మా అమ్మాయిలు ఇద్దరు మేము హ్యాపీ కుటుంబం ఇద్దరు అల్లుళ్ళు పాపలు మంచి హ్యాపీగా హ్యాపీ లైఫ్ అండి ఆనందంగా ఉండే జీవితం అండి నాది నైస్ అండి అదృష్టం అండి ఇంకొకటి ఏంటంటే ఎంత సర్వీస్ చేసినా కూడా ఎంత సమాజంలో నేను ఏ కార్యక్రమం చేసినా ఆబ్జెక్ట్ చేయని ఒక భర్త అంతకంటే ఎక్కువ ఏం కావాలి చెప్పండి అంతే కదా ఇంకొకటి ఏంటంటే పుట్టి పెరిగిన వాతావరణంలో కూడా మా అమ్మమ్మ గారు బాగా సేవా గుణంతో ఉండేవాళ్ళు సాహిత్యం మా నాన్నగారు మహబూబ్ నగర్ మాది చాలా రూరల్ గా ఉండేది ఎడ్యుకేషన్ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి వంశము చక్కగా చదువుకోవాలి చదివే ముఖ్యము అనేది పుస్తకాలు అనేది ఒక లైబ్రరీగా ఉండేది మాకు పుస్తకాలన్నీ చదివితే అంత గొప్పగా ఉండేది ఇంకోటి సేవాభావం అనేది పుట్టింటి నుంచి వచ్చినటువంటి ఒక హాబిట్ తర్వాత మా అమ్మమ్మ గారేనండి మా అమ్మమ్మ గారు బాగా పిల్లులకు ఆవులు ఉండేవి వంద ఆవులని ఇంట్లో డెలివరీలు చేసేది నేను చిన్న పిల్లను అయ్యో పాపం దానికి నొప్పులు వస్తున్నాయే అని దాన్ని గడ్డి వేసి దాన్ని ఇసిరేవాళ్ళం మేము వెనకటికి ఏమ్మా మేము ఇసురు రాయిలో అన్ని విసిరి అవి ఆవు నోట్లో పెట్టేది మా అమ్మమ్మ అయితే మాకంతా బురకా సిస్టమ్ మా అమ్మ వాళ్ళు టాంగాలో వెళ్ళేవాళ్ళు మేము దొరలము అనేవాళ్ళు అక్కడ నా అప్పుడు రిక్షాలో వెళ్ళి రిక్షాలో రావాలి అంతే ఎవరితో మాట్లాడకూడదు పన్నెండేళ్ళు వచ్చిందంటే వాళ్ళు ఆడపిల్లల స్కూల్ తప్ప మగపిల్లలు వద్దు మెచ్యూర్ అయ్యారంటే ముందే పెళ్లిళ్ళు చేసేసేయాలి అది అక్కడ ఉండే ట్రెడిషన్ మహబూబ్ నగర్ లో ఓకే ఆడపిల్లల్ని అణచివేత అక్కడే నాకు మొదలైంది అక్కడ హెడ్ క్వార్టర్స్ లో మ్యాథమెటిక్స్ టీచర్స్ లేకపోతే నాకు ఎంపీసీ ఇప్పించారు నాన్నగారు అంటే డిఈఓ రిక్వెస్ట్ చేశాడు మీ అమ్మాయి చక్కగా కవిత్వం రాస్తుంది హెడ్ క్వార్టర్స్ లో లెక్కల టీచర్లు లేరని ఎంపీసీలో జాయిన్ చేశారు అంటే అప్పుడు మాకు ఏంటంటే జనరల్ మ్యాథమెటిక్స్ కాంపోజిట్ మ్యాథమెటిక్స్ అని ఉండేవమ్మా కాంపోజిట్ మ్యాథమెటిక్స్ చెప్పే లెక్చరర్స్ లేడీస్ లేరు బాయ్స్ కాలేజ్ నుంచి లెక్కలు బోధించడానికి ఆడపిల్లల స్కూల్ కు లెక్చరర్ వస్తే లెక్కలు లేకపోతే మాకు లెక్కలు లేవు మ్యాథ్స్ సబ్జెక్టే ఉండేది కదనమాట అలాగే ఉండేది ఓకే అలాంటి ఒత్తిడిలో నేను ఎంపీసీలో చాలా కష్టపడి చదువుకొని అక్కడ మహబూబ్ నగర్ డిస్టిక్ లో మొట్టమొదటి లెక్కల టీచర్ గా బయటకు వచ్చాను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ లోనే మరి జాబ్ చేయడం జరిగింది ఇక్కడే జాబ్ చేయడం అంటే ఈ రోజుల్లో మీరు అనుకున్నట్టుగా ఇంటర్వ్యూలకు వెళ్ళడం అవన్నీ ఏమీ ఉండవు మాకు అక్కడ మా అప్పుడు హైదరాబాద్ డిఈఓ ఒక ఇంటర్వ్యూ కాల్ఫర్ చేశారు కస్తూర్బా గర్ల్స్ హై స్కూలు మళ్ళీ అంటేనేమో మాడపాటి హనుమంతరావు స్కూలు ఆంధ్ర సరస్వతి బాలిక పాఠశాల ఇలా స్కూల్స్ లో ఉందని ఒక ఇంటర్వ్యూ కాల్ఫర్ చేస్తే నేను వెళ్ళి ఒక లెసన్ తీసుకోమన్నాడు అంతే ఆయన ఉన్నాడో లేదో నాకు తెలీదు ఒక క్లాస్ రూమ్ లో నేను చక్కగా పాఠం చెప్పి ఆడుతూ పాడుతూ సమితులు సెట్స్ లెసన్ చెప్పేశాను చెప్పి నేను వచ్చేసాను అంతే నేను మళ్ళీ నేనేం పట్టించుకోలేదు అసలు అయితే డిఇఓ వాళ్ళు ఎవరెవరో కూర్చున్నారు కానీ ఆయన డిఇఓ అని కూడా నాకు ఆ రోజుల్లో తెలీదు వెళ్ళిన తర్వాత మా ఇంటికి డిఇఓ ఒక మనిషిని పంపించి ఈ అమ్మాయే మాకు లెక్కల టీచర్ గా రావాలి అనడం జరిగిందమ్మా ఇది నా ప్రస్థానంలో జరిగినటువంటి అంశాలు అలాగే టీచర్ గా ఉద్యోగం రావడం జరిగింది సాహిత్యం అనేది చాలా చిన్న వయసులోనే పెళ్లి కాకముందే సంస్కృతి సమాఖ్య అని ఉన్న విజయవాడ వాళ్ళు నా పుస్తకాలు ప్రింట్ చేశారు
అప్పుడు మినీ కవిత యుగంగా ఉండేది. సంకల్పంలో లేదు ఫలం, ప్రయత్నంలోనే సఫలం, కల్పనలో నిద్రించక యత్నంతో సాధించని, చెలిమిలోని తీయదనం కలిమిలోన ఉండదు, కలలలోని కమదనం కలంలోని నిండదని, ఇలాంటి కవితలు రాస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఏమైపోయిందంటే అలా మినీ కవితలు రాస్తూ కవిత్వం రాస్తూ పుస్తకాలు ప్రింట్ చేసుకోవడం జరిగింది. పెళ్ళైన తర్వాత మా బావగారు వాళ్ళు మీరు కవిత్వం రావడానికి వీల్లేదు, నీవు మామూలుగా ఉండాలి అని వాళ్ళు నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఆ బాధతో నేనేం చేశానంటే సంసారం అనేది ముఖ్యం, చాలా ముఖ్యం, కానీ ఈ కవిత్వాలు కడుపు నింపుతాయా అని చాలా రోజులు, అంటే సుమారు ఒక 10-12 ఏళ్ల కవిత్వానికి చాలా దూరంగా ఉన్నాను. అంటే ఆ సాహిత్య అభిలాష కలిగినటువంటి వ్యక్తులు కారు ఆ కుటుంబ సభ్యులు. వాళ్ళకి ఏంటంటే పని చేసుకోవడము, తమ పని తము కొంచెం ఒక రకమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. వాళ్ళకి ఆ సాహిత్య అభిరుచి కానీ సాహిత్యాన్ని ప్రోత్సహించగలిగిన మనుషులు కానీ నాకు దొరకలే. దాని తర్వాత టెలిస్కూల్లో రచనలు చేస్తూ ఒక రోజు నువ్వు కవయిత్రివు కదా నువ్వు రచనలు చేసావని చిల్లర భవానీదేవి మళ్ళంటేనేమో కేబీ లక్ష్మి వాళ్ళు అక్కడికి వచ్చారు. వచ్చి అడిగితే అవును నేను రచయితని, నా పుస్తకాలు నా దగ్గర లేవు, ఇట్లా మా అత్తగారి వాళ్ళు మాకు ఒక రిస్ట్రిక్షన్ పెట్టారు, దాంట్లో నేను పుస్తకం ఎక్కడ పడేశానో నాకు తెలియదు, నాకు కవిత్వం గురించి కూడా నాకు కవిత్వం రాసిన పుస్తకాలు కూడా నా దగ్గర లేవు, అన్ని మహబూబ్ నగర్ లోనే ఉండిపోయాయి, నేను ఒంటరిగా వచ్చేసి ఇక్కడ కాపురానికి వచ్చాను అన్నాను. అన్న తర్వాత నీ పుస్తకం నా దగ్గర ఉందని కేబీ లక్ష్మి చిల్లర భవాని నాకు పుస్తకం తెచ్చిచ్చింది, నా కవిత్వం పుస్తకం. ఆ పుస్తకాన్ని కళ్ళకద్దుకొని కళ్ళ నీళ్లు పెట్టుకొని ఏడ్చేశాను, నాకు కవిత్వం అంటే చాలా ఇష్టం, సాహిత్యం అంటే చాలా ఇష్టం, అలాంటి సాహిత్యాన్ని కూడా నేను నోడ్చుకోలేని పరిస్థితుల్లో నా జీవితం ఉందా అనిపించింది. తర్వాత టెలిస్కూల్కి రచనలు చేస్తూ ఉన్నాను. తర్వాత టీచర్గా నేను చేస్తున్నప్పుడు చాలా యాక్టివ్గా చాలా ఇంటెలిజెంట్గా నేను పాఠం చెప్పేదాన్ని. అట్లా ఆ కవిత్వం ద్వారా మళ్ళీ ఆచార్య తిరుమల గారి పిల్లలు మా స్కూల్లో టీచర్, మా స్కూల్లో మ్యాథమెటిక్స్ 8th 9th 10th నేను మ్యాథ్స్ చెప్పేదాన్ని. అక్కడ ఆచార్య తిరుమల గారి పిల్లలు మా దగ్గరకు వచ్చేవాళ్ళు. కేబి లక్ష్మి వీళ్ళు అన్నారు ఆచార్య తిరుమల గారిని పట్టుకున్నామంటే నీ పుస్తకాలు నీ కవిత్వానికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది వారి ద్వారా అన్నారు. ఆచార్య తిరుమల గారి పిల్లలకు ఎవరమ్మా మీరు ఆచార్య తిరుమల గారి పిల్లలు నేను అడగడం జరిగింది, వారితో పరిచయం ఏర్పరచుకోవడం జరిగింది. తర్వాత సాహిత్య సమావేశాలకు రావడము, తర్వాత త్రిపద అనే పుస్తకము, సంఘర్షణ అనే పుస్తకము, అన్ని ఆచార్య తిరుమల గారి ద్వారా నేను పుస్తక ఆవిష్కరణ జరిగింది. తర్వాత కల్పన అనే పేరుతోటే రచనలు చేసేదాన్ని, కానీ సాహిత్యానికి సంబంధించి నాకు మంచి సపోర్ట్ చేయగలిగినటువంటి వ్యక్తులు నాకు ఆచార్య తిరుమల గారి ప్రోత్సాహం తప్ప మిగతా ఇంట్లో కానీ పరిసరాల్లో కానీ అలాంటి అవకాశాలు నాకు చాలా తక్కువ వచ్చాయి. తర్వాత ఏమైపోయిందంటే ఒక మేధావికి నీవు అర్థమైతే కాదు ఒక సామాన్యుడికి అర్థమవడం గొప్ప అనే భావన నాలో కలిగింది. ఎందుకంటే నేనున్నటువంటి వాతావరణంలో ఒక ఆర్థికమైన ఇబ్బందులు, చుట్టుండే సామాజిక పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒడుదుడుకులు నన్ను ఒక డిస్లెక్సీ పాప పుట్టడం జరిగింది. పెద్ద పాప, పెద్ద పాప తర్వాత ట్విన్స్, అప్పుడే ఇల్లు కట్టుకోవడం జరిగింది, అటొక పక్కన ఉద్యోగం. ఈ పరిస్థితుల్లో నేనుగా కవిత్వం రాయగలిగే అవకాశాలు నాకు చాలా తక్కువ వచ్చాయి. అప్పటికి కూడా నేను ఆయన డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు కూడా చాలా గొప్పగా పొగిడేవాళ్ళు నన్ను. మినీ కవితలు రాస్తున్నప్పుడు ల్యాండ్ లైన్ ఇల్లాలు, సెల్ ఫోను ప్రియురాలు అని శంకర్ నారాయణ ఈ కవితను తీసుకొని ఆయన ఎన్నో మీటింగ్ లో కూడా చెప్పారు. ఫస్ట్ కవిత్వం సెల్ ఫోన్లు వచ్చిన కొత్తలో నేను రాసినటువంటి కవిత్వమే అది అనమాట. ఆ నాలుగు పదాలు ల్యాండ్ లైన్ ఇల్లాలు సెల్ ఫోను ప్రియురాలు అనే పదాన్ని నేను రాసిన పుస్తకంలో. అయితే మాకు ఒక డిస్లెక్సియా పాప పుట్టడం, పాప అంటే ఆ అమ్మాయి డిజేబుల్డ్ పాప కాదు, కొంచెం స్లో లెర్నర్ అనమాట, అంతే, స్లో లెర్నర్ పాప పుట్టింది. ఆ పిల్లల్ని చూసుకునే వాళ్ళు అటు గాని ఇటు గాని మాకెవ్వరు కుటుంబంలో సపోర్టు లేదమ్మా, దాంతో నేను ఉద్యోగం రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగం రిజైన్ చేసిన తర్వాత సామాజిక సేవలో ముందడుగు వేయాల్సి వచ్చింది. మీరు ఒక పీఠాధిపతిని ఆశ్చర్యంలో ముంచెత్తేలా, ఏంటంటే అప్పటి కాలంలో రామాయణ భారతాలు భగవద్గీతలు చెబుతూ ఊరికొచ్చే వాళ్ళందరూ పీఠాధిపతులు, ప్రచారం చేస్తూ వచ్చేవాళ్ళు. మేము చాపేసుకొని కూర్చొని వాళ్ళవన్నీ వినేది. మా అమ్మకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. మా అమ్మ అమ్మమ్మ అందరం సాయంత్రం అలా వెళ్ళి ఆ భగవద్గీత శ్లోకాలు అవన్నీ వినే
జ్ఞానాన్ని వెలిగించుకోండి, జ్ఞానజ్యోతిని వెలిగించుకోండి, జ్ఞానజ్యోతి ద్వారా అజ్ఞానాన్ని తొలగించుకోండి అని ఏవేవో మాటలు చెప్పేవాళ్ళు. అప్పుడు నేను 8th 9th చదువుతున్నాను అంతే చిన్నపిల్లని. మాకేంటంటే సమశ్రీణమని చేస్తారు శ్రీ వైష్ణవ సాంప్రదాయం. అంటే మడితో వంటి చేయాలి అంటే విష్ణువి శంకు చక్రాలను భుజాల మీద వేస్తారు, చిన్నపిల్లల చేతి మీద వేస్తారు. అలా వేసినప్పుడు పీఠాధిపతి దగ్గర దివ్య చుట్టూ వలయంగా చీకటి అలాగే ఉంది, దివ్య చుట్టూ వలయంగా చీకటి అలాగే ఉంది, దానిలో వెలుగు నింపు ఎవరికి సాధ్యం అన్నానమ్మా. అంతే, ఈ బుడ్డిదానికి ఏం తెలిసిందే, ఇంత గొప్ప కవిత్వం రాసింది కమలమ్మ, నీ కూతురు చాలా గొప్ప మేధ అవుతుందమ్మా, ఆధ్యాత్మికవేత్త అవుతుందమ్మా అన్నాడు. ఎందుకంటే విశ్వంలో ఉన్నటువంటి సూర్యుని వెనుక కూడా, సూర్యుడు అఖండంగా వెలుగుతున్నప్పటికి కూడా దాని వెనక కూడా చీకటి ఉందనేది మన అధ్యాయంలో ఉందట. అంత చిన్న వయసులోనే ఇది రాయడం జరిగింది. అలాగా పెద్దవాళ్ళ మన్ననలను పొందానమ్మా. గ్రేట్ అండి, గ్రేట్. అంటే చిన్నప్పటి నుంచి బై బర్త్ గానే నాకు ఆధ్యాత్మిక భావనలు రావడము, ఆధ్యాత్మిక ఉపన్యాసాల్లో నిష్ఠాతురాలుగా ఉండడము, స్పీచ్లు ఇవ్వడము, ఒక ఒక కుటుంబంలో ఒక ఆనందాన్ని చవిచూడగలిగే, ఒక కుటుంబ సమేతంలో నాకు ఆనందం పొందగలిగే యోగ్యతలు, అదృష్టం కొంచెం తక్కువేమో అని నాకు అనిపించేది. ఎందుకంటే అటు పుట్టింటి వాళ్ళు, అత్తగారింటి వాళ్ళు ఎవరు పలకరించే వాళ్ళు లేరు, లోన్లీగా ఉండేవాళ్ళం. ఇంట్లో కూడా ఎక్కువ మాటలు ఉండేవి కావు మా మధ్యలో, ఎప్పుడు కూడా మౌనమే ఇంట్లో కూడా. కాబట్టి సమాజ సేవ అనేది చాలా గొప్పగా నాకు మనసుకి నచ్చినటువంటి అంశము. ఆ దారిలోనే భగవంతుడు మరి ముందుకు తీసుకువెళ్తున్నాడేమో అని నాకు మనసుకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపున మనం కోల్పోయినటువంటి ప్రేమను ఇంకోవైపు నుంచి మనిషి పొందాలని తాపత్రయపడతాడు. ఒక డోర్ కనుక మూసుకుపోతే ఇంకో డోర్ ఓపెన్ అయిపోయి అక్కడ నుంచి మనకు ఆత్మీయత, అనురాగ, ఏదైనా సరే, ఒక ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం వస్తుంది అంటారు, ఒక కీర్తి ఒక చోట అపకీర్తి పాలైతే ఇంకో చోట కీర్తి వస్తుంది అంటారు. కాబట్టి ఒక డోర్ క్లోజ్ అయితే ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు ఏ మనిషి అయినా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, పాజిటివ్గా థింక్ చేయాలి, పాజిటివ్గా థింక్ చేయాలి. ఒక మనిషి తను అనుకున్న దాంట్లో ఎన్ని పొందగలుగుతాడో అన్నే పొందగలుగుతాడు. ఏ పోతున్నాడో దాంట్లో ఆనందాన్ని వెతుకోవాలి, కానీ తనలో తాను న్యూనతాభావంతో బాధపడడం అది లైఫ్ కాదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను బి ప్రాక్టికల్ గా ఎన్నో అడుదుడుకులను ఎదుర్కొన్నాను, చాలా చాలా ఇబ్బందులు. అసలు నా అనే మనిషి లేని ఒంటరితనంతో గడిపిన సంవత్సరాల తరబడి కూడా ఉన్నాం మేము. అయినా కూడా ఏ రోజు కూడా నా బ్యాలెన్స్డ్ మైండ్ ను కోల్పోయి నేను ఎంతో హీనమైన పరిస్థితిలో ఉండాల్సిందని, ఇవాళ గొప్ప పొజిషన్ లో ఉన్నాను అంటే, ఎప్పుడైనా సరే మనిషికి కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు అతనిలో ప్రవర్తించే ప్రవర్తననే అతని యొక్క వ్యక్తిత్వం అని నా అభిప్రాయం అమ్మ. కాబట్టి అన్ని పరిస్థితుల్లో కూడా చాలా పాజిటివ్ గా ఆలోచించి నేను ముందుకొచ్చాను, అన్నిట్లో కూడా నేను హైలైట్ గా ఉన్నాను. ఐఆమ్ స్ట్రాంగ్ ఉమెన్. ఇప్పుడు కూడా ఉన్నట్లుండి హాఫ్ ఎన్ అవర్ లో నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను అంటూనే ఓకే అన్నారు. నిజంగా పాదాభివందనం అమ్మా. నేను లేచి నిలబడేసరికి సెల్ ఫోన్ ముక్కలైందని, అయినా పర్వాలేదు రాదనే అనుకున్నాను నేను. ఇవాళ ఇంటర్వ్యూ క్యాన్సిల్ అవుతుందని అనుకున్నాను. నాకు టెన్షన్ అయిపోయింది, మొత్తం ఫ్లైయర్ పెట్టా మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. బట్ గాడ్, ఓకే, నిజంగా మీకు చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. మరి రెడ్ క్రాస్ వైస్ చైర్పర్సన్ గా మీ బాధ్యతలు ఏంటి? ఇప్పుడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అంటే ఇప్పుడే కాదమ్మా, హరిప్రియ రంగరాజన్ గారు ఉన్నప్పుడు మేము ఒక 30 ఏళ్ల నుంచి కూడా మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో సర్వీస్ చేస్తున్నాను. నేను బ్లడ్ బ్యాంకులు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టడము, తర్వాత అప్పటి కాలంలో ఒక 30 ఏళ్ల క్రితం సంగతి బట్టలు డొనేషన్ ఇవ్వడము, పుస్తకాలు కలెక్షన్ చేయడము, పెద్ద పెద్ద వాళ్ళంతా దాంట్లో ఉన్నారు. వాళ్ళ పేర్లది ఇంకా గుర్తుకు లేదు నాకు. ఇంకా అప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్లకు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది గండిపేట దగ్గర. నిర్మల, నువ్వు చాలా యాక్టివ్ గా పనిచేస్తావు, మీరు తీసుకోండి అని అన్నారు. హరిప్రియ రంగరాజన్ గారు కూడా మా ఇంటికి చాలా సార్లు వచ్చారు. ఎందుకంటే ఆత్మీయ మానసిక వికాస కేంద్రం స్కూల్ ఉండేది మా ఇంట్లో. అవునండి. గవర్నమెంట్ మాకేది స్థలం అది ఏమి ఇవ్వలేదు, సొంతం మా ఇంట్లోనే మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేసాం మేము. మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేయడానికి కారణం చెప్పాను కదా, మా పాప స్లో లెర్నర్ గా ఉండేది. దానికి తోడు సూర్య భగవంతం వైస్ ఛాన్సలర్ కూతురు మా కాలనీలో ఉండేది, ఆమె వైస్ ప్రెసిడెంట్. అయితే ఆమె ఏమన్నదంటే, మా పిల్లలు, మనవలు, మునుమనులు అందరు కూడా మెంటల్లీ రిటార్డెడ్ అమ్మా,
ఒక నలుగురు పిల్లలకి మనం అందరం కలిసి మన సమాజ సేవలో ఇదొకట కథలు ఏదన్నా చెప్పి వాళ్ళని మోటివేట్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ ఊరు సీతారామమ్మ గారు ఉన్నప్పుడు మేము మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ను ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కాబట్టి పెద్దవాళ్ళందరూ కూడా మా ఇంటికి రావడం జరిగింది. ఇంకేంటమ్మా? రెడ్ క్రాస్ ద్వారా మీరు ఏం చేస్తారు? రెడ్ క్రాస్ ద్వారా అప్పుడే హరిప్రియ రంగరాజన్ వాళ్ళందరూ కూడా రెడ్ క్రాస్ సొసైటీ చాలా యాక్టివ్ మెంబర్ గా ఉన్నాను. రాజలక్ష్మి మేడం అప్పటికి మాకేం లేంటే ఓన్లీ హెల్త్ క్యాంపులు చేయడమును మళ్ళంటేనేమో డొనేషన్స్ కలెక్షన్ చేయడము ఇలాంటివే ఉండేవి. తర్వాత ఏమైపోయిందంటే ఆవిడ రాజలక్ష్మి అని ఒక ఆవిడ రెడ్ క్రాస్ సొసైటీకి అప్పుడే నేను లైఫ్ మెంబర్ నండి. ఒక తన ఇల్లును ఫ్రీగా రెడ్ క్రాస్ సొసైటీకి ఇచ్చేసింది విద్యానగర్ లో. ఇస్తే ఒక రోజు అట్నుంచి వాకింగ్ వెళ్తూ అడిగాను అనమాట, ఏం బాబు మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో అంటే, ఏమీ లేదమ్మా మాకు ఇక్కడ నీళ్లు లేవు చాలా ఇబ్బంది అవుతుంది, ఈ బ్లడ్ ఎక్కిచ్చేయడానికి పిల్లలంతా వస్తారు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, రోజు ట్యాంకర్ 500-600 అవుతుంది అని. బ్లడ్ బ్యాంక్ అనమాట అది విద్యానగర్. థలసేమియా పేషెంట్స్ కి రోజు బ్లడ్ ఎక్కిస్తారు, బ్లడ్ తీసుకొని వచ్చి ప్యూరిఫై. అక్కడ చాలా కోట్ల రూపాయలతో మెటీరియల్ అంతా ఉంది. పాపం పిచ్చిరెడ్డి గారు నాకు అన్ని చూపించారు కూడా, అమ్మ ఇదంతా ఉంది అనని. అని నేను ఇంటికి వచ్చేసాను, మీకు ఏమన్నా అవసరమైతే నాకు చెప్పండి, మా పాప చనిపోయింది పాప పెడతో నేను ఏమన్నా హెల్ప్ చేస్తాను అన్నాను. అంటే మా నీళ్లు లేవమ్మా చాలా కష్టమైతున్నది, నీళ్లు కావాలి మాకు అంటే నేను ఇస్తా బాబు బోరింగ్ మీకు ఏమి ఇబ్బంది లేదు అన్నాను. ఆ విధంగా అక్కడ ఒక 100,000 రూపాయలు మా పాప పెడుతో బోరింగ్ వేయించడం జరిగింది. బోరింగ్ కూడా అందరు అన్నారు నీళ్లు రావు, అక్కడ 2-3 సార్లు వేసి ఫెయిల్యూర్ అయింది అంటే లేదు లేదు మా పాప పేరు చెప్తే సక్సెస్ఫుల్ అవుతుంది, నేను కాలు పెట్టానంటే తప్పకుండా సక్సెస్ అవుతుంది అన్నాను. పెట్టాము వేసాము 100,000 రూపాయల్లో, మోటార్ కూడా వేసాము పైకి, మోటార్ కూడా ఎక్కించాము, ఇప్పుడు అక్కడ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళు అన్నారు, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, వైస్ ప్రెసిడెంట్ గా మీరుండి ఏదైనా మీరు రెడ్ క్రాస్ సొసైటీ లో మీరు కూడా ఏదైనా సేవ చేస్తే బాగుంటుంది కదా అన్నారు. నాకు కూడా ఇన్నేళ్ల బట్టి నేను 35-40 ఏళ్ల నుంచి సర్వీస్ చేస్తున్నాను సమాజానికి పూర్తిగా, అంటే నేను మా వారిద్దరము ఇంకా మాకు ఇంకే లైఫ్ లో మాకేమి తెలీదు, ఎవరి ఆప్యాయతలు అనురాగాలు మేము ఎరిగిన వాళ్ళం కాదు, కాబట్టి సమాజ సేవలో రోజంతా సమాజ సేవలోనే మునిగిపోయి ఉంటాము, అదొక సాటిస్ఫాక్షన్ అంతే, అందులో నుంచి ఒక తృప్తి పొందుతున్నటువంటి వాళ్ళం. అలా ఉన్నప్పుడు వాళ్ళ నాకు గవర్నమెంట్ కూడా ఏ రికగ్నేషన్ ఇవ్వలేదు, గవర్నమెంట్ కూడా ఏ పోస్ట్ ఇవ్వలేదు, ఇవాళ రేపు నామినేటెడ్ పోస్ట్ కూడా ఎన్నో ఇస్తున్నారు ఎంతో మందికి, మరి నా జీవితంలో నాకంటూ ఒక ఆనందం సంతోషం ఉండాలి కదా, ఒక ప్రభుత్వం పోస్ట్ ఒకటి ఉంది అని నేను వాళ్ళందరూ మీరందరు వైస్ చైర్మన్ గా ఉండాలమ్మా అన్నప్పుడు వైస్ చైర్మన్ గా ఉన్నానండి. అయితే గవర్నర్ ఇప్పుడు కొత్తగా వచ్చిన లేడీ గవర్నర్ ఉన్నారు కదా, ఆవిడ ఏమన్నారంటే ఇప్పుడు పొల్యూషన్ గురించి, ఇప్పుడు ఎవరైనా సరే పొల్యూషన్ గురించి కాటన్ బ్యాగ్స్ గురించి మేము అనుకుంటున్నామమ్మా, ప్లాస్టిక్ నో ప్లాస్టిక్ నినాదంతో రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు సర్వీస్ చేయాలని ఆవిడ ఒక మీటింగ్ లో మమ్మల్ని పిలిచి చెప్పినప్పుడు నేను అక్కడే ఒక 50,000 రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. అంటే నో ప్లాస్టిక్ కాబట్టి కాటన్ బ్యాగ్లనే తయారు చేయాలని మేము ఒక యూనిట్ ను తయారు చేసుకున్నాం. మిషనరీ ఎక్విప్మెంట్ కు నేను ఇచ్చినటువంటి పెట్టుబడితోటి మిషనరీ తయారు చేసి కొంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ బట్ట బ్యాగులను తయారు చేస్తున్నాం, అక్కడ ఒక్కొక్క బట్ట బ్యాగ్ 20 రూపాయలకు అమ్ముతున్నాం. ఆ విధంగా నేను ఇచ్చినటువంటి డబ్బుల చేత మిషనరీ ఎక్విప్మెంట్ తెప్పించాము, అది రొటీన్ గా రన్ అవుతూ పోతుందమ్మా. ఇలా రెడ్ క్రాస్ సొసైటీకి నాకుండేటువంటి అనుబంధం. సూపర్ అండి. కలెక్టర్ ఆఫీస్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా మీ యొక్క సర్వీస్ ఏంటండి? అప్పుడు అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉండేవమ్మా. తర్వాత మేము చెప్పాను కదా ఈ డిజేబుల్డ్ వాళ్ళకి ఒకటి మేము ఎగ్జిబిషన్ కండక్ట్ చేసాం 1992-93లో చంద్రబాబు నాయుడు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ గా అయిన కొత్తలో అనుకుంటాను, ఎల్లీపి రమాదేవి గారు మళ్ళంటే నన్నపనేని రాజకుమారి ఇలాంటి వాళ్ళందరూ కూడా మా దగ్గరకు వచ్చారు ఒక ఎగ్జిబిషన్, ఎందుకంటే సూర్యభగంత్ శారద గారని చెప్పాను కదా ఆవిడ షీఈస్ వెరీ ప్రొఫెషనల్, మంచి కుట్లు అల్లికలలో ప్రొఫెషనల్. మేము మా ఇంట్లోనే టైలరింగ్ సెంటర్ ద్వారా ఎంతో మంది మహిళలు తయారు చేసేవారు, మహిళలు తయారు చేసుకున్నటువంటి దానికి ఇది కావాలని మేము ఎందుకో చీఫ్ గెస్ట్ గా కలెక్టర్లను ఆలంబించినప్పుడు అమ్మా మీలాంటి వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా ఉండాలని పట్టాభిరామ్ గారు, నేను, మనోహర్ రా సక్సేనా, పోతుకూర్చి సాంబశివరావు గారు,
మేము ఒక ఐదుగురము అక్కడ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉండేవాళ్ళం. అప్పుడు అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్, తర్వాత స్ట్రీట్ చిల్డ్రన్కి బయట నుంచి పారిపోయిన వాళ్లకు ఒక స్కూల్స్ ఉండేవి అప్పుడు. ఆ స్కూల్స్ రన్నింగ్ ఇవన్నీ మేము వ్యవహారాలు మేము చూసుకు లోక్ అదాలత్, లోక్ అదాలత్లో కేసులు ఏమైనా ఉంటే కౌన్సిలింగ్ చేయడము. ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే, నేను వెస్ట్ మారేడ్ పల్లి మండలంలో మహిళా సంఘాలు ఎన్నున్నాయి ఏంటి, స్ట్రీట్ చిల్డ్రన్గా ఎందుకు మారినారు అనేది దత్తత తీసుకొని నేను సర్వే చేసి అక్కడ వాళ్ళని మోటివేషన్ చేయడం జరిగింది. అంబర్పేట్ మండల్ని దత్తత తీసుకొని అంబర్పేట్ మండల్లో అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్ను మళ్ళీ అంటేనేమో మహిళలకి ఇస్తున్నటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయి బాలజ్యోతి స్కీమ్స్ కింద అని పిల్లల్ని మేము ఎంక్వైరీ చేసినప్పుడు, ఎయిత్ నైన్త్ టెన్త్ పుస్తకాలు ఏవైతే క్లాస్ రూమ్లో అంటే మా నేను డిగ్రీ నేను బీఈడీకి వచ్చినప్పుడు రూరల్కి అర్బన్కి ఒకేసారి పుస్తకాలు మారాయినా, అవి కొంచెం హార్డ్గా ఉంటాయి, అర్బన్ వాళ్ళు బాగా చదవగలుగుతారు కానీ రూరల్ వాళ్లకు కష్టంగా ఉంటుంది. రూరల్ వాళ్ళ ఐక్యూ లెవెల్ కొంచెం తక్కువగా ఉంటుంది, అర్బన్ వాళ్ళ ఐక్యూ లెవెల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే ఐక్యూ లెవెల్ 10% డిఫరెన్స్లో స్లోలర్స్గా ఉన్న పిల్లలందరూ ఆ చదువును చూసి పారిపోయి వీధిలో స్ట్రీట్ చిల్డ్రన్గా మారిపోతుంటారు అన్నమాట. అలా వీధి చిల్డ్రన్గా మారిపోతున్నటువంటి పిల్లలకి మనకు ఇవే ఎయిత్ నైన్త్ పుస్తకాలు ఇచ్చి పాఠాలు చెప్తుంటే కలెక్టర్స్ మీటింగ్లో నేను చెప్పడం జరిగింది, సార్ వీళ్ళు స్లో లెర్నర్స్గా మారడానికి కారణము ఆ పుస్తకాలు, పారిపోయినటువంటి వచ్చినటువంటి పిల్లలు స్ట్రీట్ చిల్డ్రన్గా మారిపోయి బాలజ్యోతి మళ్ళీ మనం ఎయిత్ నైన్త్ టెన్త్ పుస్తకాలే ఇచ్చామనుకోండి చాలా కష్టం. అంటే అప్పుడు ఎన్సీఆర్టీ ఏసీఆర్టీ నుంచి మేము కొన్ని సజెషన్స్ చెప్పడం జరిగింది, పుస్తకాలు ఈజీగా జరిగింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఏ సబ్జెక్టు హార్డ్గా ఉంటుందో ఆ సబ్జెక్టు నుంచి పరీక్షలు కట్టే వ్యవహారం ఒకటి కూడా ఏర్పాటు చేశాము. ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసి మేము మీటింగ్లో ఉన్నప్పుడు కలెక్టర్స్ మీటింగ్లో రాజేశ్వరి ఐఏఎస్ వారు ఉన్నారు, అమ్మ మహిళలు తయారు చేస్తున్నటువంటి దాంట్లో వీళ్లకు వృత్తి విద్యలు అన్నీ వస్తాయి, మహిళలు బాగా తయారు చేస్తారు కానీ మార్కెటింగ్ సౌకర్యం లేదంటే, అప్పుడు జూబ్లీ హిల్స్లో మళ్ళీ అంటేనేమో పబ్లిక్ గార్డెన్లో ఆవిడ ద్వారా మహిళల గ్రూప్స్ తయారు చేయడం అప్పుడు జరిగింది అన్నమాట. మహిళా గ్రూప్స్ అది నేను కలెక్టర్ ఆఫీస్లో ఉన్న టైంలో నేను ఇచ్చినటువంటి సలహా. అవి కాకుండా ఎలక్ట్రిసిటీ అందరికీ చైనా వాళ్ళ మీటర్లు పెట్టేవాళ్ళు, మీటర్ రీడింగ్ చాలా ఎక్కువ వచ్చేది కాలనీలో. ఎంకే గాంధీ అని అప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ ఎవరో ఉన్నారు ఐఏఎస్, ఆయన అన్ని ఇండ్ల మీద హై టెన్షన్ వైర్లు ఉంటే కూడా తీయించడము, అలాంటి మీటర్స్ ఉంటే కూడా వాటిని డెక్టివేట్ చేయడము, పార్కులుగా ఉన్న స్థలాన్ని ఎవరు ఆక్యుపై చేయకుండా పార్కులు కాలనీలో మంచి రోడ్లను వేయించడము, స్ట్రీట్ లైట్లను పెట్టించడము, తర్వాత కరెంటు బిల్ కలెక్షన్ చేసి ఇవ్వడము, అసలు ట్రెమెండస్ వర్క్ అండి. మేము ఎలా చేసామని ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుందండి. పార్కుల్లో ఇప్పుడు చక్కటి చెట్లు తారణాక స్ట్రీట్ నెంబర్ 1లో ఎంటర్ కాగానే మీకు నందనవనంలా చెట్లు కనిపిస్తాయి. 20 ఏళ్ల క్రితం మేము నాటడం కాదు అని నీళ్లు కూడా పోసాం. అది మా మహిళా మండలిలో మేము మంచి కార్యక్రమం మేము సక్సెస్ఫుల్ గా అటు మానసిక వికాస కేంద్రం ఇటు మహిళా మండలి. సూపర్ అండి, రెండు కూడా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మహిళా మండలి గురించి ఈ జీవన గమనంలో అప్పటికి ఇప్పటికి మార్పులు ఏమిటి, ఇప్పుడున్న మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఆ రోజుల్లో ఏంటంటే మహిళలు మా దగ్గరకు వచ్చే కేసులు ఎలా ఉండేవంటే అమ్మాయి పిల్లకి ఆపరానికి వస్తలేదు, అమ్మాయి పిల్లకి ఏమైందో చూడవా కొంచెము అనేవాళ్ళు. మేము ఎడ్యుకేటర్స్ ఇల్లిటరేట్స్ అన్ని రకాలైన మహిళలను గురించి మేము కనుక్కున్నప్పుడు ఆ అమ్మాయిలలో ఒక రకమైన భర్త చెయ్యి వేస్తే సిగ్గుపడిపోవడం, అంటే టచ్ చేస్తే వాళ్ళు ఫీలింగ్ బ్యాడ్గా ఉండేటువంటి ఫీలింగ్లో ఉండేవాళ్ళు, అలా తగలకూడదు అనే భావనలు, అలా హరాస్మెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలా మహిళలకు ఆ రోజుల్లో అత్తవామల ఆరళ్ళు కానీ మళ్ళీ అంటేనేమో ఈ సెక్సువల్ హరాస్మెంట్స్ కానీ ఈ భార్యాభర్తల మధ్య గొడవలు కానీ ఉన్నప్పుడు మా మహిళా మండలి చాలా హైలైట్గా ఉండేది. ఆ రోజుల్లో మహిళా మండలిని ధైర్యంగా ముందుకొచ్చి మహిళలను కూర్చోబెట్టి మారల్ సపోర్ట్ ఇచ్చి అట్లా కూర్చోబెట్టి ఓపెన్గా వాళ్ళ సమస్యలను తెలుసుకునేవి చాలా తక్కువగా ఉండేవి. 35 ఏళ్ల క్రితం మాట కదమ్మా, మరి అప్పుడు ఈ ఇవి చాలా ఎక్కువ ఉండేవి. మరి మల్లాది సుబ్బమ్మ గారితో ఈ మద్యపాన నిషేధ ఉద్యమంలో అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా తిరిగి మద్యపాన ఉద్యమంలో కూడా పాల్గొన్నాను. తర్వాత రాను ఏమైపోయిందంటే మహిళలందరూ భర్తలు ఎక్కడికి తీసుకెళ్లరు,
బయటికి ఎక్కడికో వెళ్ళాలని ఉంటుంది, వాళ్ళకి ఏదో ఒక కోరిక ఉంటుంది, ఆ కోరిక వాళ్ళు ఇంట్లో పిల్లలు తీర్చరు, భర్త కూడా పట్టించుకోడు, అయ్యో పాపం నీకు ఎక్కడైనా ఇష్టం ఉందా నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తామని ఏ భర్త అడగడు, ఏ పిల్లలు కూడా అడగరు. ఆ తల్లి నోరు తెరిచి నేను ఇక్కడికి పోతున్నానంటే ఆ ఉండాంలే పోతాంలే తీసుకెళ్తాంలే అంటారే తప్ప ఆమె మనసుకు ఏమి ఇష్టమో అలా ప్రవర్తించరు. వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధను ఏదైనా కూతుర్లకు కానీ భర్తకు కానీ చెప్పుకుందాము అంటే అత్తలు సపోర్టివ్ గా ఉండరు. ఇంట్లో ఉన్న భర్త కూడా సరిగ్గా ఆమెను హీజనింపు చేస్తూ నేను మగాడిని అని ఒక ఈగోతో ఉంటాడు. ఒక భర్తలు కూడా చాలా ఈగోతో ఉంటారు. ఎన్నో బాధలు పడుతూ ఆడవాళ్ళు మా దగ్గరకు వచ్చేవాళ్ళు, అందరిని కలిసి పిక్నిక్ తీసుకెళ్లడము, వాళ్ళందరినీ సరదాగా సామూహిక భోజనాలు పెట్టుకోవడము, వచ్చిన వాళ్ళని కౌన్సిలింగ్ చేయడము, యోగా నాకు రాకపోతుంటే నేను గాంధీ జ్ఞానభవన్కి వెళ్ళి యోగా నేర్చుకొని వచ్చి వాళ్లకు యోగా నేర్పించడం, ఒక రకమైన సరదా సంతోషాలతో మంచిగా ఎంజాయ్ చేసి వాళ్ళల్లో ఉండే న్యూనతాభావాన్ని మేము పోగొట్టేవాము. కానీ రాను రాను మహిళా మండలి అంటే చాలా చిలకన భావం ఏర్పడిపోయింది. తర్వాత దాన్ని అవా కేర్ ఫౌండేషన్ గా మార్చడం, ఆత్మీయ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అవా కేర్ ఫౌండేషన్ గా మార్చాం. ఒక స్కూల్లో ఒక పిల్లల్ని జుట్టు కట్ చేశారు, మా మహిళా మండలి వాళ్ళ వెళ్ళాము, ఓడో గూండానో రౌడీనో ఆ గస్తీ లీడరో వచ్చి మమ్మల్ని బెదిరించాడు. అప్పుడు మేము అనుకున్నాము మహిళలు ఒక్కళ్ళే కాదు మహిళా మండలి అంటే, అవా కేర్ ఫౌండేషన్ అంటే మేల్స్ కూడా దీంట్లో కమిటీ మెంబర్స్ గా చేసుకున్నట్టయితే ఎంత బాగుంటుందని కేర్ ఫౌండేషన్ పెట్టి దీంట్లో ప్రతి చోట కూడా అంటే ప్రతి ఆఫీస్ లో కూడా ఇద్దరు మరి ప్రెజెంటేషన్ ఉంటారు. ప్రతి ఎక్కడైనా పర్లేదు, ఆఫీస్ కానీ స్కూల్ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక బస్తీ కానీ, వాళ్ళ వాళ్ళ సమస్యను వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. సాల్వ్ కాకపోతే మా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ విధంగా మహిళల సమస్యలను అంటే మానసికంగా సపోర్ట్ చేస్తూ పోతున్నాం వాళ్ళని ఇంకో రకంగా. ఇప్పుడు పరిస్థితి చెప్పండి మేడం. ప్రతి మా పాప చనిపోయిన తర్వాత చలివేంద్రం ఒకటి ఏర్పాటు చేశాము. ఆ చలివేంద్రంలో లాస్ట్ ఇయర్ నుంచి సమ్మర్ మొత్తం ఏప్రిల్ మే మజ్జిగ పంచాము. ఈ సంవత్సరం కూడా మేము మజ్జిగ పంచుతున్నాము. తర్వాత మేము కరోనా స్టార్ట్ కాగానే అరే ఎట్లాగా లో మిడిల్ క్లాస్ వాళ్ళు లో పూర్తిగా బీద వాళ్ళైతే మాకేం లేదయ్యా ఇస్తావా లేదా అంటారు, ధనవంతుల గురించి పర్వాలేదు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమో పోతుందంటే వాళ్ళు మూడో మనిషికి చెప్పుకోలేరు. రోజు మాకు ఇప్పుడు ఒక 10-15-20 ఫోన్ల దాకా వస్తుంది. మా ఆయన చిన్న ఉద్యోగము, ఆయన మానేశాడు, నేను ఒక్కదాన్ని సూపర్ బజార్ లో పనిచేసేదాన్ని, ఆ జీతం వస్తేనే మాకు కిరాయి కట్టుకునేవాడు, పిల్లలకు మాకు చాలా ఇబ్బంది ఉంది. అయితే మా ఆయన షాడిస్టు, వేరే అమ్మాయితో ఉండేవాడు, కానీ ఇవాళ బయటికి వెళ్ళలేక నన్ను బాగా సతాయిస్తున్నాడు. ఇలా ఫైనాన్షియల్ గా కానీ మళ్ళీ అంటేనేమో శారీరకంగా కానీ మానసికంగా కానీ కొంతమంది మహిళలు లాక్డౌన్ లో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి కేసులు మా దృష్టిలోకి వచ్చినాయి. అప్పుడు మేము ఏం చేయాలి అని అనుకొని ఫోన్ ద్వారా వాళ్లకు కౌన్సిలింగ్ చేస్తూ వెళ్తున్నాము మహిళలకి. మళ్ళీ మేమందరం కలెక్షన్ వేసుకొని 100,000 రూపాయలుగా వేసుకున్నాం తయారైంది. దాన్ని ఏం చేస్తున్నామంటే 500 రూపాయల ప్యాకెట్ గా 5 కిలోల బియ్యము, 1 కిలో కందిపప్పు, చింతపండు, ఉప్పు, 1/2 కిలో ఆయిల్, ఉప్పు, బెల్లము, చింతపండు ఇవి ప్యాకెట్లుగా కట్టి రోజుకు 10 ప్యాకెట్లు నీడీ పర్సన్స్ కి ఇస్తున్నాం. అంటే దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగి ఇలా ఇలా హంబగ్గా లొల్లులు పెట్టుకోకుండా ఎవరినైనా ఒక ఏరియాలో ఒక వ్యక్తిని రికగ్నైజ్ చేసుకొని, ఒకసారి స్లమ్ లో ఒక ముస్లింస్ కి ఇచ్చాము, ఒకసారి పూజారులందరినీ ఒక 10 మందికి ఇచ్చాము, ఒక అడ్డగుట్ట ప్లేస్ లో హ్యాండిక్యాప్డ్ వాళ్ళందరికి ఇచ్చాము, ఎల్బీ నగర్ లో టోటల్ పూర్ పీపుల్ అంటే నిత్యంగా వెళ్లే వాళ్ళకి ఇచ్చాము. ఒకసారి త్యాగరాజ గానసభలో సర్వీస్ చేస్తూ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు అక్కడ ప్రోగ్రాంలు ఏమీ లేవు కదా, అలాంటి సంస్థల దగ్గర కూడా మేము ఇచ్చాము. ఇట్లా రికగ్నైజ్ చేసి ఎవరెవరికైతే నీడుందో వాళ్ళ వాళ్ళకు ఒక 10-10 ప్యాక్ తర్వాత ఊడ్చే వాళ్లకు 2-3 ఏరియాలో ఒక 10-10 ప్యాకెట్లు ఊడ్చే వాళ్ళకు కూడా ఇచ్చాము. కొంతమందికి క్యాష్ కూడా ఇవ్వాల్సి వచ్చింది, మాకు క్యాష్ కూడా ఇవ్వాల్సి వచ్చింది. కొంతమందికి 500 రూపాయలు 1,000 రూపాయల దాకా క్యాష్ కూడా ఇచ్చాము. ఇప్పుడు మాత్రం మజ్జిగ పంచుతున్నాము. ఇవాళ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళది ఒకటి బ్లడ్ క్యాంప్ జరిగింది, వాళ్ళందరికీ పెరుగన్నం పంపించాము. ఇక్కడ పోలీస్ డ్యూటీ చేస్తున్న వాళ్ళందరికీ కూడా రోజు మేము పెరుగన్నం పంపిస్తున్నాం. గ్రేట్ అండి. రోజు పెరుగన్నము, పులిహోర, లస్సీలు ఏవో ఒకటి చేసి పంపిస్తున్నాం వాళ్ళకి. అమ్మ ఒక ఆత్మీయులు వచ్చారు, హాయ్ చెప్దామమ్మా. హాయ్ అండి. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం. నమస్తే. ఎవరండి మీ పేరు? హలో 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 వినిపిస్తుందండి, మాట్లాడండి. వినిపిస్తుంది వినిపిస్తుంది. హలో
వాళ్ళ సిగ్నల్ ప్రాబ్లం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విశాఖ జిల్లా అనకాపల్లి. అనకాపల్లి రమణ గారు, నాకు వినిపించట్లేదు అమ్మా. చెప్పండి. లైన్స్ ప్రాబ్లం అన్నమాట, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్లుందండి. సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. కట్ చేసి మళ్ళీ చేయండి సార్. మళ్ళీ చేయండి. అయ్యో పాపమ్మ. ఓకేనండి. మెంటల్లీ రిటార్డ్ పిల్లల కోసం స్కూల్ పెట్టారు కదా, ఆ స్కూల్ గురించి వివరించండి మేడం. చెప్పాను కదా, నేను జాబ్ చేసేటప్పుడు నేను నా పిల్లల గురించి, నేను గవర్నమెంట్ జాబ్ నాది, మా వారికి జాబ్ లేదు, ఆయన ప్రైవేట్ జాబ్, మా అలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఉద్యోగం రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక పాప మీద అటెన్షన్ ఇస్తే మిగతా ఇద్దరు పిల్లల్ని కూడా చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ముగ్గురు పిల్లల్ని సర్వెంట్ మీదనే ఆధారపడి ఉంచాల్సి వచ్చేది, ఒక్కొక్కళ్ళకి జబ్బు చేసేది. అలాంటి పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఉద్యోగం రిజైన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉండేది. థైరాయిడ్ రావడం ఒకటిను, ఎక్కువ దూరం వెళ్ళి సర్వీస్ చేసి వచ్చేయడానికి చాలా కష్టంగా ఉండేది. మా వారు అసలు ఒప్పుకునేవాళ్ళు కారు. స్కూల్ దగ్గరనే ఇల్లు తీసుకొని ఉందామంటే వద్దొద్దు, నీ ఉద్యోగం ఎంత, నీవెంత, ఉద్యోగం మానే అని చాలా సతాయించేవాళ్ళు. సరే, ఈయనకు నా విలువ తెలియటం లేదు అన్న ఉన్న కోపంతో ఉద్యోగం మానేశాం. ఉద్యోగం రిజైన్ చేసి డాక్టర్ చెప్పారు, నీ పిల్లలకి అటెన్షన్ ఆయన ఎలాగో పట్టించుకోడు, పిల్లల్ని చూసుకోడు, ఉన్న నీవు కూడా పిల్లల్ని పట్టించుకోకపోతే పిల్లల భవిష్యత్తు పాడైపోతుందమ్మా, నీవు చాలా అటెన్షన్ ఇవ్వాల్సి. ఎందుకంటే నేను 8th 9th 10th మ్యాథ్స్ చెప్పేదాన్ని. నేను స్కూల్లో చాలా హార్డ్ వర్క్, ఇక్కడ నుంచి తార్నాక నడిచిపోవాలి, తార్నాకలో కోటి బస్సు ఎక్కాలి, కోటి నుంచి అఫ్జల్గంజ్ వెళ్ళాలి, అఫ్జల్గంజ్ నుంచి మళ్ళీ గోషామాల్ స్టేడియం దాకా నడవాలి. అక్కడికి నేను 7:30 8 కల్లా అక్కడికి, ఇంత పని ఇంట్లో చేసుకొని వెళ్ళడం, మళ్ళీ రావడం చాలా కష్టంగా ఉండేది. మళ్ళీ ట్విన్స్ పుట్టారు, పెద్ద పాప తర్వాత ట్విన్స్. కొంచెం నా ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది, కానీ ఆరోగ్యం పాడైంది అమ్మా, నీకు ఎవరున్నారు చేసేవాళ్ళు చూసేవాళ్ళని చెప్పి, కనీసం నా ఆరోగ్యం గురించి కేర్ తీసుకునే వాళ్ళు కూడా నా చుట్టూ ఎవరూ లేరు. ఉన్న మా ఆయన నన్ను, నీ బోర్డు ఉద్యోగం నువ్వు చేస్తున్నావా, నువ్వు మానేస్తే మానేయని తిట్టేవాళ్ళు. సరే, ఆయనలో ఉన్న ఈగోతోటో పరిస్థితుల ప్రభావం వల్లనో నాకు తెలియదు, అనివార్య కారణాల వల్ల ఒక డిసిషన్ తీసుకున్నాను. ఏదైతే నేను ఇవాళ ఒంటరితనంగా ఎంత బాధపడుతున్నాము, మా నానే వాళ్ళు లేకుండా ఉన్న ఈ పిల్లలను నేను బ్రతుకున్నన్ని రోజులు నా పిల్లలకి ఏ కష్టం లేకుండా నేను చూసుకోవాలి. అప్పటికి 2 ఫ్లోర్ల ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇంటి రెంట్స్ వస్తే చాలు, అంతకంటే ఎక్కువ నాకు ఇంకేమీ అక్కర్లేదు అనుకోని. ఆ రోజుల్లో నాకు అప్పుడు 10,000 రూపాయలు వచ్చేవి చాలు, 10,000తో మేము బ్రతకలేమా అనుకోని ఆ ధైర్యంతో నేను ఉద్యోగం రిజైన్ చేశాను అన్న. అప్పుడు మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్, స్కూల్లో కలిగినటువంటి అనుభవం, ఏ పిల్లలైతే స్లో లెర్నర్స్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ తక్కువ, ఎప్పుడు ఫెయిల్ కావడము, మళ్ళీ స్ట్రీట్ చిల్డ్రన్ గా మిగిలిపోవడము చూశాను. ఇప్పుడు ఈ సూర్య భగవంతం వైస్ ఛాన్సలర్ కా, ఆమె ఇంట్లో పిల్లలంతా మెంటల్లీ రిటార్డెడ్ పిల్లల్ని చూశాను. అందరూ డాక్టర్లే కావాలి, ఇంజనీర్లే కావాలి, వాళ్ళంతలా వాళ్లే బ్రతకాలి అనేదే కాకుండా, ఎవరైతే వారికి నచ్చినటువంటి సబ్జెక్ట్ అంటే 10th తర్వాత ఏదైనా ఒక వృత్తి విద్యలో కనుక శిక్షణనిస్తే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఇండిపెండెంట్ గా బ్రతకగలిగే నేచర్ వాళ్ళకి నేర్పాలనేది నా ఎయిమ్లో ఉండింది. అలాగే మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు మా స్టాఫ్ అంతన్నారు, నీకేం సైకాలజీ తెలుస్తుంది మేడం, అట్లాగాది ఇట్లా ఇట్లాగా అది అట్లా అని చెప్పేవాళ్ళు. నేను కీన్ గా అబ్జర్వ్ చేసి, నేను చెల్లి నేను ట్రైనింగ్ పొందొచ్చి, టీచర్స్ ఎవరు లేకున్నా ఎలా ట్రైన్ చేయాలి పిల్లలని అనుకొని, నేను నడిపిన 35 ఏళ్లలో 2 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ వాళ్ళ సైకాలజీ నేర్చుకొని సోషల్ సర్వీస్ దాని మీద డాక్టరేట్ తెచ్చుకొని వాళ్ళకి పిల్లలకు ఏ విధంగా అతి సునిశ్చితంగా చెబితే, 1 నెల రోజుల్లో ఒక యాక్టివిటీ నేను మంచిగా సాధించేదాన్ని. అసలు మా ఇంట్లో 100 మంది పిల్లలు, 12 మంది స్టాఫ్, డ్రైవర్లు, వాచ్మెన్లు, డ్రైవర్లు వీళ్ళందరూ కలిసి కూడా 20 మందికి మేము శాలరీస్ ఇచ్చేవాళ్ళం. ఒక మా ఇంట్లో పిల్లల స్కూల్లో టాయిలెట్లో భోజనం చేయొచ్చు, అంత నీట్గా ఉండేది. అంటే అంత సిస్టమేటిక్గా నేను మెయింటైన్ చేయడం జరిగింది. తర్వాత ఏ పిల్లలనైనా సరే వాళ్ళల్లో 4 గోడల మధ్య కాదు, వాళ్ళని బయటికి తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టించేదాన్ని. ప్రైమరీ, ప్రీ ప్రైమరీ, సెకండరీ, ఒకేషన్ అని వాళ్ళ ఐక్యూ లెవెల్ని బట్టి గ్రూప్స్ చేయడము,
ఆ గ్రూపుల్లో ఒక మెంటలీ రిటార్డెడ్ ఒక పిల్ల పుట్టాడు అని అంటే 300 రీజన్స్ ఉంటాయి. హెవీ డోస్ ఆఫ్ మెడిసిన్స్ కానీ, ఫిట్స్ రావడం కానీ, జీన్స్ కానీ, లేక్ ఆఫ్ న్యూట్రిషన్ కానీ, ఇలా చాలా రీజన్స్ వల్ల వస్తుంది. ఒక కేసు వచ్చిందంటే ఒక 200 వాళ్ళ వాళ్ళ 7 తరాలైనటువంటి తరాల వాళ్ళ హిస్టరీ అంతా రాసుకొని వాళ్ళలో ఏ లోపం వల్ల ఈ పిల్లలు పుట్టినారు అని తెలుసుకొని ఆ లోపాన్ని సరిచేస్తూ దానికి తగినటువంటి మేము ఒక స్టూడెంట్ మా దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత పేరెంట్స్ కోఆపరేషన్ లేదా సమాజం కోఆపరేషన్ లేదా స్కూల్లో టీచర్స్ కు సపోర్ట్ లేదా ఆ అబ్బాయిలో డెఫిషియన్సీ ఏముంది ఫస్ట్ అబ్జర్వ్ చేస్తాం. ఒక 1 మంత్ మేము వాళ్ళని పూర్తిగా అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళ హిస్టరీ రాసిన తర్వాత వాళ్ళ క్లాసుల్లో డివైడ్ చేసేసి ఆ క్లాసుల్లో మేము ఇవ్వడం ఇస్తాం. 15 డేస్ ప్రోగ్రామ్ అనాలిసిస్ చేస్తాం. 15 డేస్ లో మార్పు రాకపోతే మళ్ళీ ఇంకో 15 డేస్ లో ప్రతి 1 మంత్ పేరెంట్స్ మీటింగ్ పెడతాం. అలా పెట్టేసి చాలా గొప్పగా నాన్న అసలు మేము ఆత్మీయ మానసిక వికాస కేంద్రం అంటే చంద్రబాబు నాయుడు వచ్చాడు, రోషయ్య వచ్చాడు, మినిస్టర్లు ఆ కలెక్టర్లు కమిషనర్లు అందరూ వచ్చారు. అందరూ ఆహా ఓహో నిర్మల గారు ఇంత గొప్ప వాళ్ళండి అంత గొప్ప వాళ్ళమండి అన్నారు. ఎవరు ఆర్థిక సహాయం చేసినా పాపాన పోలేదు. ఎవరు గవర్నమెంట్ స్థలం ఇచ్చిన కార్తికారెడ్డి మా ఇంటి పక్కే ఉంటుంది, ఆవిడ మేయర్ గా కూడా ఉంది. ఆమె కొడుకుకు RNA అక్షరం పలకడం రాకపోతే కూడా నేనే నేర్పించాను. ఆమెకు సఫై సైకలాజికల్ గా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఇక్కడ కౌన్సిలింగ్ చేశాము. కానీ అందరూ రాజకీయ నాయకులు ప్రగల్భాలే పలుకుతారు, కానీ సేవా చేసే మనిషిని నిజంగా గుర్తించి మాకు పొలిటికల్ గా ఎంత ఉపయోగపడతారు అనుకుంటారే తప్ప సమాజ హితం కోరి సహాయ సహకారాలు అందించే వాళ్ళు 100 కోట్లకో ఒకళ్ళే ఉంటారమ్మా. మాకు FCR పర్మిషన్ కూడా ఉండేది. నేనేమో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, మా వారికి అంతకు తెలియదు, నాకు ఇంతకు తెలియదు. కాబట్టి FCR పర్మిషన్ వచ్చినా మేము గ్రాంట్స్ తెచ్చుకోలేకపోతున్నాం. మా తర్వాత వచ్చిన స్కూల్స్ వాళ్ళు మేము ముఖ కులం వాళ్ళమని చెప్పుకున్నారు. ఎంతో పెద్దగా స్థలాలు తీసుకొని ఇప్పుడు కూడా రన్ చేసుకుంటున్నారు. మా వల్ల అయితే కాలేదు, మాకు ఎవరు సహాయ సహకారాలు సరిగ్గా అందించలేదు. ఆ స్కూల్ను వేరే వాళ్ళకి ఇచ్చేసాను, వాళ్ళు ఇప్పుడు రన్ చేసుకుంటున్నారు. అయితే మేము చేసిన ఇంకొకటి ఏంటంటే ఒక 30 ఏళ్ళు ఇంటర్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అని పెట్టి ఒక 4 రోజుల ముందుగానే వాళ్ళకి నోటిఫికేషన్ ఆల్ డిజేబుల్డ్ మానసిక అందరి డిజేబుల్డ్కు గవర్నమెంట్ ఒక రోజు స్పోర్ట్స్ పెడుతుంది. అన్ని డిజేబుల్డ్ కలిసి బ్రెయిన్ గుడ్డివాడి కూడా మెంటలీ రిటార్డెడ్ వాడితో ఆడాలి. మెంటలీ రిటార్డెడ్ అంటే వాడు హెల్పింగ్ పాడు, ఇండిపెండెంట్ డమ్ అండ్ డఫ్ కూడా నాలెడ్జ్ ఉంటుంది, సెగ చేస్తే చాలు కానీ జీనియస్ నాలెడ్జ్ ఉంటుంది. మెంటలీ రిటార్డెడ్ వాళ్ళకు నాలెడ్జ్ ఉండదు. కాబట్టి మెంటలీ రిటార్డెడ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అని పెట్టి 1 లక్ష 2 లక్షల రూపాయలు బ్యాంకుల ద్వారా దాని ద్వారా డబ్బు తెచ్చి స్టార్ హోటల్ నుంచి బిర్యానీ తెచ్చి వాళ్ళకి బిర్యానీతో అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆ టీచర్స్ అందరు కూడా మేము స్పోర్ట్స్ కు హైదరాబాద్ వెళ్ళి గెలుచుకొని వచ్చామని ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారంటే స్టేజ్ మీద పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి ప్రైజ్లు ఇప్పించేదాన్ని. రవీంద్ర భారతిలో, పబ్లిక్ గార్డెన్ లో 100 మంది వస్తే 100 మందికే ప్రైజ్ అండి. వాడు ఆట ఆడతానని పేరిస్తే చాలండి. క్విజ్ ప్రోగ్రామ్ అని రకరకాల స్పోర్ట్స్ పెట్టి ఇదొకటి హైలైట్ గా చేశామండి నేను మా వారిద్దరం. ఎందుకంటే ఆ పెయిన్ మా మనసుకి తెలుసు కాబట్టి, ఆ పిల్లల బాధపడుతూ ఉన్న బాధను మేము స్వయంగా చూసాం కాబట్టి. ఏ తల్లి తండ్రి అయినా వాడు డాక్టర్ ఇంజనీర్ కావాలని ఒక డిప్రెషన్ లో ఉంటారు కాబట్టి ఆ పిల్లల్ని చులకనగా చూస్తారు. ఆ పిల్లగాడి స్టేజ్ మీద ఒక గోల్డ్ మెడల్ తీసుకొని వెళ్ళాడు అనుకోండి, ఆ తల్లి తండ్రి కూడా సంతోషపడతారు. ఆ పిల్లలలో కూడా ధైర్యం వస్తుంది. ఒక రోజు మేము తిరుపతి వెళ్ళడం జరిగింది. మేడం బాగున్నారా అని ఒక పిల్లగాడు పరిగెత్తుకుంటూ వచ్చి కౌగులించుకున్నాడు. అప్పుడు అనిపించింది అనమాట, నిజమే మనం ఎప్పుడో ఎక్కడో చేసినాము, మనకు ఆ పిల్లగాడు గుర్తుండడు కానీ వాళ్ళు గుర్తు పెట్టుకొని అదమ్మా. అమ్మా ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్దాము. వెల్కమ్ NRI రేడియో గురువు గారు, శ్రీరామ్మూర్తి గారు స్వాగతం అండి మనతో పాటు. నమస్కారం అండి. బాగున్నారా? లక్కరాజు నిర్మల గారు నమస్కారం. నమస్తే నమస్తే, ఎలా ఉన్నారండి? బాగున్నానండి. మీరు బాగున్నారమ్మా? బాగున్నానండి. మీ ప్రోగ్రామ్ వింటున్నాను, చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను. స్కైప్ పోవట్లేదు గారు, ఇందాక ఒక కాల్ వచ్చినా కలవలేదు. అవునండి అవునండి, చాలా సేపు ట్రై చేశారు. రేడియో కాల్ మొబైల్ చేశారు, కలవలేదు. మళ్ళీ చివరి కలిసి నిర్మల గారు, మీ అపూర్వమైనటువంటి సామాజిక సేవకు నిజంగా ఎంతో మంది సంస్థల వాళ్ళు ప్రభావితులైనారండి.
చాలా గొప్ప సేవ చేస్తున్నారు. ఎంత ఒక రెండు దశ రెండు శతాబ్దాల పాటు చేసేటువంటి సేవ మీరు ఈ 40 ఏళ్ళలో చేశారండి. మీరు ఏమోనండి, భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం అని నేను ఇందాకే చెప్పాను. చాలా వింటున్నా మీ సహాయము ఎలా చేయగలుగుతున్నామో కూడా మాకు తెలియదు. అంతే, అలా చేసేస్తామంతే. ఎవరైనా ఏదైనా అడిగారనుకోండి, ఆ పని అయిపోతుంది అంతే. నాకు మాకు దాకా ఒక ఎవరో ఫోన్ చేస్తారనండి, ఫోన్ చేసి మాకు ఒక మంచి మా ఆఫీస్ లో పనిచేయడానికి ఒక అమ్మాయి కావాలి అని అంటారు. ఇంతలో మళ్ళీ కాసేపు అయినాక ఒక ఫోన్ వస్తుంది, ఏమ్మా నాకు ఎక్కడైనా ఉద్యోగం చూసి పెట్టు అని వస్తుంది. మాకు తెలియదు నిజంగా కొంతమంది లైఫ్ కి భగవంతుడు కొన్ని రకాలైనటువంటి శక్తులు ఇచ్చి వాళ్ళని ఈ పని చేయాలని నిర్ణయించి పంపిస్తాడు ఈ భూమి మీదకి అంటారే, అది కరెక్ట్ అనిపిస్తుంది నాకు. మా ఆయనకి మేమిద్దరం సమాజ సేవ చేయడానికే పుట్టామేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మీరిద్దరు దంపతులు ఇద్దరు కూడా ఒకళ్ళు చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నారు, చూస్తున్నారు పేపర్ ప్రత్యక్షంగా చూశారు. మీ సామాజిక సేవ నిజంగా అనన్య సామాన్యమైనటువంటిది. 2 శతాబ్దాలు పోరాటం చేయలేనంత సేవ మీరు చేశారని నేను నేను ఏమాత్రం ఇది లేకుండా అవసరంగా కూడా చెప్తున్నాను. నేను ఎందుకంటే ఏ సహాయం గవర్నమెంట్ నుంచి సహాయం లేకున్నా వాళ్ళు సొంతంగా పెట్టుకొని చేసడం పోనీ, ఆర్థికంగా బాగా రిచ్ ఫ్యామిలీ అంటే అది కూడా లేదు. పనిచేశారు, నేను చిన్న టీచర్ గా పనిచేశాను, ఇంతే ఇంతే. అది అది భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా భావిస్తున్నానండి నేను. కాదండి, ఏ ఆధారం లేదు. ఆయన ప్రైవేట్ కంపెనీ, నాకు నేను కొన్నాళ్ళే ఉద్యోగం చేసి మానేశాను. ఒక ఇల్లు మాత్రమే, ఇంత మందికి ఒక 30 ఏళ్ళు ఒక మెంటలీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేసి ఒక 30 మందికి శాలరీస్ ఇవ్వగలిగామంటే నిజంగా మేము చేసింది గొప్ప అని నేను ఇవాళ గ్రేట్ అని చెప్పుకుంటున్నానండి అందరికి. ప్రభుత్వం గుర్తించలేదేమో కానీ భగవంతుడు గుర్తించాడు మా సేవ అనుకుంటున్నాను. సేవ చేయడం ఒక ఎత్తైతే ఆ మెంటల్లీ రిటైర్డ్ పిల్లలకి చేయడం, మానసికంగా ఎదుగుదల లేని పిల్లలకు చేయడం నిజంగా దానికి మాత్రం మీకు పాదాభివందనం అండి. ఒక పిల్లవాడికి మామూలు ప్రశ్నలు వేస్తే కూడా మనకు సరిగా విసుకుంటాము, 1-2 సార్లు మామూలుగా పిల్లలు విసుకుంటాము. అలాంటిది తెలిసి తెలియని మానసికంగా ఎదగని పిల్లలు చేసేదా మీరు చెప్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఆ పిల్లలు స్కూలే మా జీవితము అనుకున్నామండి. ఇంత సర్వీస్ వారి రోజంతా రాత్రి పడుకున్నా పిల్లలే గుర్తొచ్చేవాళ్ళు. వీళ్ళకు ఒక ఫ్యాన్ ఎవరైనా ఇస్తారంటే నేను మా ఆయన ఇద్దరము స్కూటీ వేసుకొని హైటెక్ సిటీ మొత్తం ఎక్కడో తిరిగే వాళ్ళం. ఒక ఫ్యాన్ ఇస్తారంటే, చిన్న టీచింగ్ ఎయిడ్స్ ఇస్తానంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం అండి. అంత కష్టపడి స్కూల్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసాము. తర్వాత మేము పెద్దవాళ్ళం అయ్యాం కదా అని ఒక అబ్బాయి ఎల్బీ నగర్ లో ఉంటాడు, నేను చూసుకుంటానమ్మా అంటే అబ్బాయికి అప్పగించడం జరిగిందండి ఈ మధ్య కాలంలోనే. శ్రీదేవి గారు నన్ను అడిగారు, అడిగితే లోకల్ గా ఉన్నటువంటి మంచి సమాజ 1 సమాజ సేవకురాలు ఎవరున్నారండి, సామాజికంగా డెడికేట్ చేసినటువంటి వాళ్ళు, అంకిత భావంతో చేస్తున్న వాళ్ళు ఎవరున్నారనగానే మొట్టమొదటి మీ పేరే నాకు గుర్తొచ్చింది వెంటనే. మీ నెంబర్ నా దగ్గర ఉంది కదా, అందుకని ఇచ్చి కూడా చాలా రోజులు అయిందండి. నేనే పర్వాలేదు, పర్వాలేదు, దేనికైనా ఒక సమయము కాలము. ఆ అమ్మాయి గంట ముందే నాకు ఫోన్ చేసి మీరు ఇప్పుడు లైవ్ లో మాట్లాడతారా అని అనగానే మన కలిసి వచ్చింది. మన చేతిలో లేదండి సమయము కాలము, పరిస్థితి కలిసి రావాలి అంతే. చాలా బాగుందండి, చాలా బాగుందండి. ఇవన్నీ గుర్తు తెచ్చుకునే నేను ఏర్పాటు చేశా చూడండి, ఇన్స్పిరేషన్ అయ్యారు ఆల్రెడీ. వారు కూడా ఒక ఫౌండేషన్ పెట్టారు అంటే మీరు ఆదర్శవంతం అయ్యారండి. ఒక ఇప్పుడు ఈ సికింద్రయ్యారు రుద్రమాంబ ఝాన్సీ రాణి అంటే మన లగ్నరాజ నిర్మల్ గారే. అయ్యో గ్రేట్ అండి, మీ అభిమానం మీ అభిమానం అండి అంతా. మీ ఆత్మవిశ్వాసం మీ ధైర్యం చూసి నాకు అలా వచ్చేసింది మాట, నోట మాట వచ్చేసింది అనమాట. మీకు ఎంత చక్కగా ఫంక్షన్స్ చేశారంటే బ్రహ్మాండ ఫంక్షన్స్ చేశారు, మమ్మల్ని పిలిచారు.
చెప్తున్నారు కదా ఆ పిల్లలు చేసేవాళ్ళమండి. సంవత్సరానికి 1000-2000 ఫంక్షన్స్, 15th డే, టీచర్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, పెద్ద పెద్ద వాళ్ళని పిలిచేవాళ్ళం. ఆ డబ్బు ఎట్లొచ్చేదో ఎట్లా ఖర్చు పెట్టేదో మాకు ఏమి తెలియదు, అంతే చేసేవాళ్ళం, అంతే ధైర్యం. నారాయణ రెడ్డి గారు ఆశ్చర్యపోయారండి అసలు మీ సేవ. ఈవిడ ఎక్కడయ్యా, ఎక్కడ ఎక్కడ నిరోధు, ఇక్కడ ఉంటే అక్కడ కనబడుతుంది, అక్కడ అక్కడ పోయారా, ఇక్కడ కనబడుతుంటు. అవును పాపం, ఆయన ఎప్పుడు ఆ చనిపోయేటప్పటిదాకా మీటింగ్ లో కూడా కవిత్వం అంటే చిన్నటి అక్షరాలతో మంచి చాలా బాగా రాస్తుంది అని, ఆ సెల్ ఫోన్ అనే ప్రియురాలు అని మంచి శైలితో రాస్తారండి మీరు. మీ పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర, మీరు ఇచ్చిన పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. నేను చాలా అద్భుతమైనటువంటి సాహిత్యం సపోర్ట్, మనుషుల సపోర్ట్ గనక కొంచెం ఉన్నా, ఎవరి సపోర్ట్ కొంచెం ఉన్నా నేను ఎక్కడో ఉండిపోవాలండి. అంత గొప్ప టాలెంట్ భగవంతుడు ఇచ్చాడు, కానీ సపోర్ట్ లేదండి నాకు. అమ్మ ఒక ఆత్మీయులు వచ్చారు, అమ్మ ఒకసారి పలకరిద్దాం. ఇంకొక ఆత్మీయులు వచ్చారు, మొబైల్ ఆత్మీయులు స్కైప్ లో ఒకరు వచ్చారు. మురళి గారు వెల్కమ్ అండి ఎన్ఆర్ఐ రేడియోకి. హలో, హాయ్ మురళి. నమస్తే అండి శ్రీదేవ్ గారు. మురళి గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి, మొబైల్ ఆత్మీయులు పలకరించి మీతో మాట్లాడతాము. హలో మొబైల్ ఆత్మీయులు ఎవరండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మొబైల్ ఆత్మీయులు హరీంద్ర బాబు, హైదరాబాద్ లింగంపల్లి ప్రాంతం నుంచి అండి. వెల్కమ్ అండి హరీంద్ర బాబు గారు. ఇందాక ఇప్పటి వరకు మేడం గారు చెప్పిందంతా విన్నాను, చాలా సంతోషం. సేవ చేయడంలో ఉన్న ఆనందం ఎందులోనూ దొరకదు. పేరేంటండి, వినపట్టలేదు మీ పేరు. నా పేరు డాక్టర్ లక్కరాజు నిర్మల. నిర్మల గారు చాలా లక్కరాజు నిర్మల. ఫంక్షన్లలో అది చూశారు మిమ్మల్ని. అదే అందరు తెలుసు, ఆత్మీయ నిర్మల అంటారు నన్ను. ఆత్మీయ నిర్మల గారు, ఆత్మీయ సేవలోని మాధుర్యం, సేవలోని మాధుర్యం మనుషులోక ఆనందం అని రాశారు కదా ఒక కవి. సూపర్, దానికి అక్షరాల సరిపోతుంది మేడం కి ఆ పేరు. సేవలోని మాధుర్యం మనుజలోక సౌందర్యం అని పివి శ్రీనివాస్ గారు పాట. అవునండి అవునండి, సూపర్ అండి, చక్కని మాట గుర్తు చేశారు. అయితే నన్ను అందరు అనుకుంటారండి ఈమె ఆంధ్ర, ఆమె తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తెలంగాణ అంటుంది అని. నేను మహబూబ్ నగర్ రా బాబు, నాది తెలంగాణ అంటే నమ్మకపోతే అప్పుడు జై జై తెలంగాణ అని ఒక పుస్తకం రాయడం జరిగింది. జై 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 తెలంగాణ అని అప్పుడు రాసినటువంటి కవిత ఒక తెలంగాణ యాసలో ఉంటుంది నాన్న. కడుపు నాడే కష్టం నేడ్చినవు, ఎడవనీకే కష్టం మంగళది కొట్టే, నడకరాక ఏడుస్తీవి అమ్మగొట్టే, చదువురాక ఏడుస్తీవి అయ్యగొట్టే, పరీక్ష రాయనీక ఏడుస్తీవి పంతులయ్యగొట్టే, కాలేజీలే ఫీజు కట్టలేక ఏడుస్తీవి, దొరలెక్క బట్టలు లేక దోస్తులెల్ల నవ్విరి, దారి చూపే బతుకులేక నీ బతికే నవ్వే, కూలి చేస్తూ చదివితే కొలువులే రాకవాయ్, భూమిలో గింజల రోజు రోజు తండ్లాటే, అమ్మ అక్క చెల్లి చిన్న సూపే, అయ్య కష్టమే నీకు ఆధారమయ్యే, మాస బాగలేదండ్రి భావం తప్పులండ్రి, ఎడ్డోడివండ్రి దొడ్ల గాయమండ్రి, ఏ పనుల పోదన్నా చురుకుదనం రాదాయ, ఆంధ్రోళ్ళు నీ కొలువులన్నీ గద్దలకి ఎగరేసుకుపోయింది, గోదావరి నీళ్ళు దాగి గోదావరిలో పడేసి తిరిగి, కృష్ణమ్మ నీళ్ళు దాగి కష్టాల బ్రతుకాయి, పెళ్లి చేస్తే పిల్ల పుట్టే పిల్లమేమో అంటుండే, చారుడు సంపాదనకి బారుడు సంసారం, నాకేనా తీరు కష్టాలు దేవుడా ఆయన పోరాటం చేస్తివి, మన బిడ్డల ప్రాణ త్యాగాల వల్ల ఈనాడొచ్చే తెలంగాణ, మనకి ఈనాడొచ్చే తెలంగాణ, జై 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 తెలంగాణ అని ఇట్లా మన యాసలో రాశానమ్మా. సూపర్ అండి, సూపర్ తెలంగాణ యాసలో రాసిన. అయితే అందరికి కవిత్వము రోజు మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ భాష మీద ప్రేమ పెరిగిన తర్వాత ఒకరోజు వైకే నాగేశ్వరరావు ఫోన్ చేసి ఇవాళ తెలంగాణ యాసతోటి కవి సమ్మేళనం చేస్తున్నా మేడం, ఒక కవిత చదవండి, కవిత రాయండి అన్నాడు. పట్నం లైఫ్ స్టైల్ అనే కవిత రాసిన. మోసాలు లేని సమోసా ఇరాన్ షాయితో దిందామని వలస బస్సు పట్నం లాగింది, మోసాలు లేని సమోసా ఇరాన్ షాయితో దిందామని వలస బస్సు పట్నంలో ఆగింది, నాయన రైతు యాడునడో పట్నంలా, వాని పాలేరు ఏమైనడో పట్నంలా,
వడ్ల గింజ లెక్క జనం కుప్పలు కుప్పలు, చీమల దండ్ల లెక్క మోటార్ల తిప్పలు తిప్పలు. వడ్ల గింజల్లాగా జనం కుప్పలు కుప్పలుగా ఉన్నారు, చీమల దండ్లలాగా మోటార్లు ఒకటి దినక ఒకటి ఉన్నాయని అర్థం. ముందుకు పోలెక్క వెనక్కి రాలేక ఇరుకుపోయినరు నాసంటి బిడ్డలు. బ్రతుకు తెరువు లేక బ్రతుక కొలువు రాక అడ్డాపై నిల్చిండ్రు నా బిడ్డలు. ఇయాల రాజభవన్లను రోడ్లను చూసి అందాలనుకుంటే సిటీల చిత్రాలు చూడబోయి గల్లీ రోడ్లు గతుక్కున కూలబడితే అమ్ముదామంటే అడవి కొందామంటే కొరవి. ఓరి నీ బతుకు బండ్ల వాడ కురొండుకోలేని సప్పిడి బతుకులు. రాత్రి పని చెయ్యాలా పగలు నిద్రపోవాలా, పచ్చని చెట్లు కొట్లు కరువు ఇదేం పట్టినమయ్యా. సినిమా బొమ్మ లెక్క సింగారంగా ఉంటారు చెట్లు ఊసి, ఇండ్ల కాడ చూస్తే కంపు వాసన ఫ్లాట్లల్లా రోడ్లల్లా. కూలి బరికి పోయే పెండ్లైన విల్లను మొగుడి ముందే పశువు లెక్క పాడుసేసింది తూని అమ్మ ఇదేం పట్టినంరా. మా ఊరి కాడ గొడ్లకి గొడ్ల సావిళ్ళు ఉంటాయి, వావి వరసలు ఉంటాయి, ఇదేం పట్నం పిల్లలు గుడ్డలు లేనట్టు తెలుసుకు తీరయ్యా. నడి రోడ్లు సచ్చిన ఇంటి పక్కన సచ్చిన పట్టించుకోరు కమర్షియల్ మనుషులు. రొటీన్ లైఫ్ స్టైల్ ఈ పట్నం, రొటీన్ లైఫ్ స్టైల్ ఈ పట్నం ఇదమ్మా. సూపర్ అండి, సూపర్ గా చెప్పారు. తర్వాత మన బతుకమ్మల పాటలు వింటూ ఉంటే ఇంటర్వ్యూ కన్నీళ్ళు వస్తున్నాయి అని ఒకరు మెసేజ్ పెట్టారండి. ఆ మెంటల్లీ రిటైర్డ్ పిల్లల గురించి తెలుసుకున్నప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయి, షో వింటుంటే కాల్ చేయలేకపోతున్నాము అని చెప్తున్నారండి. చాలా బాగుంది అని చెప్తున్నారు మీరు చెప్పడం, మీ సర్వీస్. ఓకే, మనం సైన్ అప్ చెప్పాలి. బతుకమ్మ గురించి ఏదో చెప్పారు, అదొక్కటి ఒక త్రీ మినిట్స్ లో చెప్పండి. ఒకటే లైన్ చదువుతానంతే. బతుకమ్మ పాటలు అప్పటి కాలంలో రాముడు సీత రామాయణుడు అత్తగారింటికి పోయినాక ఆడపిల్ల ఎలాగ ఉండాలి, అప్పగింతలు ఉండేవి, వీటి గురించే చెప్పుకున్నారమ్మా. కానీ ఈనాటి కాలంలో ఎలా ఉందో కొత్త బతుకమ్మ పాట. హరిహరి ఓ రామ ఉయ్యాలో, ఆడదాని బ్రతుకు ఉయ్యాలో, నన్ను బతకని అయ్య ఉయ్యాలో, నన్ను సంపకండయ్య ఉయ్యాలో, కడుపు నాబడనాడే ఉయ్యాలో, కడతేడుతురే నన్ను ఉయ్యాలో, కడుపు అమ్మ కడుపు నాబడనాడే ఉయ్యాలో, కడుపు తీయింతురే ఉయ్యాలో, ఆడబిడ్డ పుట్టినాడే ఉయ్యాలో, వడ్ల గింజేతురే ఉయ్యాలో, చదువులాకెళ్తేను ఉయ్యాలో, సక్కదిదే పంతులు చేర్చే ఉయ్యాలో, అమ్మదం అన్నదం ములకైన ఉయ్యాలో, ఆట వస్తువునైతే ఉయ్యాలో, అంగడి బొమ్మనై ఉయ్యాలో, సినిమాల పేపర్ల ఉయ్యాలో, కోట్లు ఆర్జించిరి ఉయ్యాలో, నా బటుకు ఇట్లా ఉయ్యాలో. ఇట్లా ఉయ్యాల పాటమ్మా. సూపర్ అండి. మీరు మీ ఇంటర్వ్యూ గురించి సతీష్ గారు ఒక మెసేజ్ పెట్టారండి, ఇంటర్వ్యూ చాలా బాగుంది, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఏ ఫారెన్ ఫండ్స్ అన్నా వస్తే బోలే డబ్బులు వస్తే దాన ధర్మాలు చేయాలనుంది. మేమిప్పుడు ఈ సమ్మర్ లో ఇప్పుడు ఉన్న దాంట్లో నేను అందరిని డొనేషన్స్ అని పెడితే మేమేమి వేసుకున్న డబ్బులే 1,00,000 అయినాయి. కానీ రోజు కనీసము 10-20,000 రూపాయలు మాకు ఇస్తే గనక నేను ఎక్కువ దాన ధర్మాలు చేసి ఎవరైనా నీడీ పర్సన్స్ ని ఆదుకునే అవకాశం ఉంటుంది. నాకు ఎవరైనా ముందుకొచ్చి నా అకౌంట్ నా ఫోన్ నెంబర్ 9949299618 అదే పేటిఎం కూడా ఉంది, దాంట్లో అమౌంట్ వేస్తే కనుక నేను సమాజ హితం కోరే బ్రతుకుతున్నాను, సమాజ సేవనే లక్ష్యంగా అనుకుంటున్నాను. ఏ కష్టం వచ్చినా ఎవరినైనా నేను ఆదుకుంటానమ్మా. ఓకే అండి, మనం మన కోసం చేసే పని మనతోటే అంతమవుతుంది, మనం మన కోసం చేసే పని మనతోటే అంతమవుతుంది, మనం 10 మంది కోసం చేసే పని శాశ్వతంగా నిలుస్తుందమ్మా. కరెక్ట్ అండి. ఓకే అండి, చాలా చాలా ధన్యవాదాలండి. అప్పటికప్పుడు అడిగినా ఒప్పుకున్నారు, సెల్ పగిలిపోయింది అనేసి కాస్త బట్ చాలా థ్యాంక్స్ అండి. మరొకసారి మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున థ్యాంక్స్ చెప్పేసి సైన్ అప్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులందరూ ఈ 4 మాటలు విన్నందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఎవరైనా మనసు నొప్పించినటువంటి మాట అని ఉంటే అందరినీ క్షమించమని కోరుకుంటున్నాను. అయ్యో పెద్దవారమ్మా, ఆ మాట అనకండి. పెద్దవాళ్ళం అయినా ఏమో చెప్పలేము నాన్న, ఎవరి మనసైనా చిన్నగా కష్టపడ్డా కూడా క్షమించమని అడుగుతున్నాను. ఓకే అండి, వింటున్నారు కదండి. మరొకసారి మరొక చర్చతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్. విను వినిపించే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి.